కనీస వేతన సవరణ జరగాలని ప్రధాన డిమాండ్తో ఈ నెల 20న చేపట్టనున్న చెలవు కలెక్టరేట్ ప్రతి కార్మిక కర్షక ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు కార్యదర్శి కె గురునాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం రణస్థలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నానాటికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతన సవరణ జరగలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందిస్తూ అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు ఇతరుల కార్మిక వర్గాలకు కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గోడ పత్రికను ఆవిష్కరించారు. సవరించి 25,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 20న కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి స్కీమ్ వర్కర్లకు పిలుపునిస్తున్నాం. ఎందుకంటే కనీస వేతనంలో అనేక సంవత్సరాలుగా అనేక రంగాల్లో సవరించలేదు. నేడు ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం పెంచకపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఆధిక్యంలో ఎదుర్కొంటున్నారు. వెంటనే కనీస వేతనం సవరించాలని చెప్పి అలాగే స్కీమ్ వర్కర్లకు అంగన్వాడి ఆశాలకు గ్రాఫిక్స్ ఇవ్వాలని చెప్పి డిఫరెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి 500 రూపాయలు కల్పించాలని చెప్పి